हाय फ्रेंड्स मनम लाफिंग बुद्धा इंदुकु टापिक मीद तेलुसुकुंदाम एक्कड़ चूसिना मनम षापुल्लो इंटि दग्गर हाल्लो मनम ऑफिस टेबल मीद लाफिंग बुद्धा चिन्न चिन्न बोम्मलु पेट्टुकुंटाम कदा असलु लाफिंग बुद्धा एवरु लाफिंग बुद्धानि एंदुकु पेट्टुकुंटाम असलु इतने एंदुकु पेट्टुकुंटाम ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు ఈ లాఫింగ్ బుద్ధ ఎవరు అని? ఈరోజు తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలుడంత గుర్తింపు ఉంది. ఇంతకీ ఎవరు అతడు? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హుటై. సుమారు 1000 క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. ఇతను బౌద్ధ భిక్షువు. భుజాన జోల, చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలో తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే, కానీ తెలిసిన వారికి ఆపద్బంధువుడే. అంటే చూస్తుంటారు కదా, భిక్షవుడు అనుకుంటారు, కానీ ఆయనకి చాలామందికి ఆపద్బంధువుడు అనమాట. పేదవారికి, పిల్లలకి జోలిలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు అనమాట. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా జోలి ఖాళీ అయ్యేది కాదనమాట. అంటే అది అక్షయ పాత్ర అంటే ఏది ఎంత తీస్తున్నా అది తరగదు ఇంక, అది అని లోపల నుంచి అక్కడ అందుకనే కదా ఆపద్ బంధువుడు అన్నది. ఇతడిని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయేదట. అన్నీ ఆ విధంగా వస్తున్నప్పుడు, ఆ విధంగా ఆ స్మైలీ ఫేస్తో, ఆ పాజిటివిటీతో ఇస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా అనిపిస్తుంది, నెగిటివ్ థాట్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఆ విధంగా మన ఆ పాజిటివ్నెస్ అనేది ఆయన దగ్గర చూసి, సో ఈ విధంగా అంత హాయిగా అంత ఉండేసరికి అతనికి అంత గుర్తింపు వచ్చిందనమాట, లాఫింగ్ బుద్ధ అని. ఏదైనా మనం ఈ విధంగా ఇటువంటి ఫ్యాక్ట్స్ అనేటివి మన చుట్టూ ఉండే విషయాల గురించి మనం కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం అనేది తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇటువంటి వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.